నమస్కారం కేసిటివి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్పందనలో వచ్చే వినతుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ హరినారాయణన్ చిన్నపాటి నిర్లక్ష్యంతో పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టుకున్న తల్లిదండ్రులు నీటి తొట్టెలో పడి మృతి చెందిన 2 సంవత్సరాల బాలుడు శుభ్రం చేసిన మున్సిపల్ పరిశుద్ధ సిబ్బంది ప్రారంభమైన పోషణ పక్వాడ కార్యక్రమం వార్తలను వివరాలు స్పందన కార్యక్రమంలో వచ్చే వినతుల పట్ల అధికారులు అత్యంత జాగృతతో వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులకు సూచించారు సోమవారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం జరిగింది ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగియడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తమ సామాజిక వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు ఏ మాత్రం ఆర్థిక భారం కాకూడదనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన పథకం తీసుకురావడం జరిగిందని ఇది పేదలకు వరం లాంటిదని పలువురు నాయకులు పేర్కొన్నారు సోమవారం పుంగనూరు పట్టణం ఇందిరాకోడలలో దళిత సంఘాల నాయకులు పండ్లను అందరికీ పంచిపెట్టి సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు చదువుకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో విద్యా దీవెన అమ్మఒడి లాంటి వివిధ పథకాలను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి జగన్ అని కొనియాడారు అలాగే ప్రతి ప్రైవేట్ స్కూల్ మరియు కళాశాలలో ఎస్సీ ఎస్టీలకు 25% ఉచిత అడ్మిషన్లు కల్పించినందుకు దళిత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు స్థానికంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుండెడ్డిల సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో రాజా కృష్ణప్ప ఎన్ఆర్ అశోక్ శంకరప్ప గంగాధర తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏమైతే నవరత్నాల్లో భాగంగా అందించాలనే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట తప్పరు మడమ తిప్పరు అనే ఒకే ఒక నినాదంతో ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సముచిత స్థానం కల్పించే దాంట్లో మీరు చూసే ఉంటారు ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ పాఠశాలల్లో దీటుగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 25% ఫ్రీగా ఇవ్వాలనే ఒక జీవో పాస్ చేసినారు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వాళ్ళ కాకుండా ఇంగ్లీష్ మీడియాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది సోదరులారా ఈ రోజు మీరు చూసుకుంటే మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరియు మిదురెడ్డి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో రాష్ట్రంలో ప్రజల సర్వలు నిలపాలని ఆ దిశలో పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు విద్యా దీవెన వసతి దీవెన నిన్ననే ఆయన ఇవ్వడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడా లేని విధంగా పొంగులూరు నియోజకవర్గాన్ని మన మంత్రి రామచంద్ర రెడ్డి గారు మరియు మన ఫైనాన్స్ స్పీకర్ మిదురెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు
ఇలాంటి నాయకుల్లో మనం రాబోయే కాలంలో ఎన్నుకుంటే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరిగే దానికి ఆస్కారం ఉంటుంది. మీరు చూస్తే ఈ రోజు నాడు నేడు కింద స్కూల్లో చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయో మీరు చూసే ఉంటారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీలో చదువుకునే దాని కోసం ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతా ఉంది. ఇలాంటి నాయకులు మనకు ఉంటే వాళ్ళు ఆశీర్వదించి మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా దీవెన డబ్బుల్ని ఆ తల్లిదండ్రుల అకౌంట్ లో 9.83 లక్షల రూపాయలను ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత సోదరులకు అందరికీ కూడా వేయడం జరిగింది. వారు కూడా ఉన్నత విద్య చదవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు డబ్బులు లేక ఫీజులు కట్టలేక ఆగిపోకూడదని ఉన్నత ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి నిరంతరం 4 సంవత్సరాలుగా పాత రీఎంబర్స్మెంట్ కూడా ఇప్పుడు చెల్లిస్తా ఉన్నారు. ఆయన ఇంకా ఈ చదువుకో కాలంలో పెద్ద రామచంద్ర రెడ్డి గారు మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు ద్వారకనాథ్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకుంటున్నారు. ఏ ఒక్క దళితుడు కూడా ఫీజు కట్టలేను నేను చదువుకోలేను అని నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులకు విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, మరియు మనకి అమ్మాతాతలు కావచ్చు, అక్క చెల్లెమ్మలు కావచ్చు, రైతు సోదరులు కావచ్చు, ఏదైతే నవరత్నాల్లో చెప్పాలో పథకాలన్నీ కూడా నిర్వీర్యంగా కాకుండా ప్రతి ఒక్కరికి నిరంతరం అందజేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. ఈ రాజ్యంలో రాబో కాలంలో కూడా పేద పడుగు బలహీన వర్గాలందరూ కూడా సమస్థానం కల్పించి వారికంతా కూడా రాబో కాలంలో అన్ని కూడా కలగజేస్తారని కోరుకుంటూ చిన్నారులు గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సిడిపిఓ రాజేశ్వరి అన్నారు. పోషన్ పక్వాడా కార్యక్రమాన్ని సోమవారం పొంగనూరు రాంపల్లి సమీపంలో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడా పేరుతో 15 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టారు. వచ్చే నెల 3వ తేదీ వరకు వివిధ అంశాలను గర్భిణీలు బాలింతలు ప్రజలకు పౌష్టికాహారం తీసుకుంటే ఉపయోగాలపై వివరించడం జరుగుతుందని అందులో భాగంగానే మొదటి రోజు అంగన్వాడీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం అవగాహన కల్పించినట్లు సిడిపిఓ తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ఐషా నజరీన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఆకుకూరలు తినండి, ఆకుకూరలు తినండి, ఆకుకూరలు తినండి, అంగన్వాడికి రారండి, తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాశ్వతకంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి మరియు విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్కు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రుతకంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆల్వార్ తిరుమంచనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ముందు రోజు వచ్చే మంగళవారం నాడు కోయిలాల్వారి తిరుమంజనమని ఆలయం శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయం అంతా శుద్ధిగావించి గర్భాలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తులందరినీ బంగారు వాకిల్లోకి వెంచేపు చేసుకుని వారందరికీ విశేషంగా తిరుమంజనాలు నిర్వహించి అలంకరణ గావించి గర్భాలయంలో మూలమూర్తికి చుట్టూ ఆచ్ఛాదనగా తెల్లటి వస్త్రాన్ని సమర్పణ గావించి గర్భాలయంలో ఉన్న గోడలకున్న మసినంతా తొలగించి వేడి నీటితో గోడలంతా శుభ్రపరిచి
కోయిలాల్వారు తిరుమందిరానికి ఉపయోగించబడే పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గర్భాలయంలో గోడలకి ముఖ మండపాల్లో ఇతర ఉపాలయాల్లో కూడా ఈ యొక్క లేపనాన్ని గోడలకు మర్దన గావించి తిరిగి యథావిధిగా మాధ్యాహ్నిక అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత నైవేద్యంతో ఈ యొక్క కోయిలాల్వారు తిరుమందిరం కార్యక్రమం పూర్తి అవుతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారాలయంలో వైభవంగా ఆస్థానం నిర్వహించబడుతుంది. ఈ ఆస్థానంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేష వజ్రాభరణాల అలంకరణ గావించి సేనాధిపతి వారిని వెంచేపు చేసుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి విశేషంగా పడులు నైవేద్యంగా సమర్పించి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉగాది పర్వదినాన్ని సందర్భంగా కొత్త నూతన పట్టు వస్త్రాలను మూలమూర్తికి అలంకరణ గావించి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాల సమర్పణ గావించి బంగారు వాకిల్లోనే పంచాంగ శ్రవణం వినిపించి పంచముఖాల కొలువు విశేషమైన స్థాన బహుమానపూర్వకమైన హారతులతోటి ఈ యొక్క ఉగాది ఆస్థానం పూర్తి అవుతుంది. ఈరోజు ఆర్తి సేవలన్నీ ఆలయంలో రద్దు చేయబడి ఉన్నాయి. సాయంత్రం యథావిధిగా సహస్ర దీపాలంకరణ సేవ, నాలుగు త్రివిధి ఉత్సవం ఈరోజు నుంచి నిత్యోత్సవం ప్రారంభమవుతుంది. ఈ నిత్యోత్సవంలో భాగంగా విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల వద్దకు వేంచేసి అక్కడ ప్రత్యేకమైన ఆస్థానం పూర్తి చేసుకొని గర్భాలయంలో వేంచేసినాక యథావిధిగా రాత్రి కైంకర్యాలు సర్వదర్శనం ప్రారంభమవుతాయి. ఓం నమో వెంకటేశాయ. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద కష్టాన్ని తీసుకువచ్చింది, భవిష్యత్తు కలల్ని ఆవిరి చేసింది, ముక్కుపచ్చలారని బిడ్డకు నోరేళ్లు నిండిపోయాయి. ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం పొంగనూరు మండలం నల్లగుట్లపల్లె తాండాలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటమ్మ నాయక్ సింధు దంపతులకు ఒకగానొక కుమారుడు తేజేష్ నాయక్, 2 సంవత్సరాలు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఈ క్రమంలో ఇంటి ఆవరణంలో ఉన్న నీటి తొట్టిలో పడ్డాడు. అయితే ఇంటిలోకి ఎంతవరకు బాలుడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ నీటి తొట్టి వద్ద చూడగా తేజేష్ నాయక్ అందులో పైకి తేలాడి కనిపించాడు. దీంతో బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలు వెలసేలా రోదించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడం వారిని తీవ్రంగా కలిచివేసింది. బాలుడు మృతితో నల్లగుట్లపల్లి తాండాలో విషాదమలం కొంది. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. తేదీన బుధవారం ఉగాది పండుగ కావడంతో పొంగనూరు పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలను పురపాలక సంఘం వారు శుభ్రం చేస్తున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి ఉగాది నాడు శ్మశానాల్లోకి వెళ్లి వారికి సంబంధించిన వారి సమాధి వద్ద పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే శ్మశాన వాటికల్లోకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సోమవారం ఎన్టీఆర్ కొడరలోని హరిశ్చంద్ర ఘాట్ మినీ బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటికల్లో శుభ్రం చేశారు. ఆ వార్డు కౌన్సిలర్ కొండవీటి నటరాజ జేసీబీని ఏర్పాటు చేయడంతో ముళ్ళ పొదలు, పిచ్చి ముక్కల్ని తొలగించి చదును చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షించారు.
రోజుతో బయకొండ గోశాల దినదిన అభివృద్ధి చెందుతోంది. అనతి కాలంలోనే 49కి చేరిన వివిధ జాతుల పశువులు అభివృద్ధిపై మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుండెడ్డిల చొరవ ప్రశంసనీయం. బొయకొండలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా మంత్రి మరియు ఎంపీ ఆదేశాలతో ఈవో చంద్రమౌళి గోశాలను ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే భక్తులు వివిధ రకాల పశువులను విరాళంగా అందజేశారు. పశుగ్రాసం కూడా అధికంగా విరాళ రూపంలో వచ్చింది. వీటి రక్షణ కోసం గంగాపురంలో లక్షలాది రూపాయలతో సకల వసతులతో సుందరమైన గోశాల రూపుదిద్దుకుంది. కొండపైకి వచ్చే భక్తులు మొదట గోశాలను సందర్శిస్తున్నారు. గోశాల నిర్వహణపై వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తనిఖీలు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏది ఏమైనా దినదిన వర్తమానంగా అభివృద్ధి చెందుతున్న బొయకొండ మరియు గోశాల భక్తుల మనస్సులను చూరగొంటున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎస్డిపిఓ పలమనేరు సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో కుప్పం ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ మరియు సిబ్బంది సహితంగా ఉదయం 5 గంటలకు నడుమూరు వెళ్లగా అక్కడ 4 కార్లు ఉండి ఒక కారులో నుంచి ఇంకో కారులోకి కొయ్యలను 4 వ్యక్తులు మార్చుతూ కనిపించారు. పోలీసుల నుండి చూసిన ఆ 4 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకుని కార్లను తనిఖీ చేయగా 2 కార్లలో 11 ఎర్రచందనం దొంగలు ఉండి వాటి మొత్తం బరువు సుమారు 400 కేజీలు. 4 వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. ఎర్రచందనం దొంగల విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ముద్దాయిల వివరాలు. పి లక్ష్మణ ఆచారి వయసు 30 సంవత్సరాలు, తండ్రి కృష్ణమాచారి స్వస్థలం కురపర్తి గ్రామం మరియు పంచాయతీ వాయల్పాడు మండలం అన్నమయ్య జిల్లా. పి పవన్ కుమార్ వయసు 33 సంవత్సరాలు, తండ్రి లేట్ బాలసుబ్రహ్మణ్యం వేదాంతపురం గ్రామం తిరుపతి రూరల్ మండలం. సయ్యద్ మౌలా వయసు 47 సంవత్సరాలు, తండ్రి లేట్ అబ్దుల్ సత్తార్ సూలుగిరి టౌన్ కృష్ణాగిరి జిల్లా తమిళనాడు రాష్ట్రం. జి కృష్ణన్ వయసు 30 సంవత్సరాలు, తండ్రి గణేశన్ మురుగన్ నగర్ భోగనపల్లి పోస్ట్ కృష్ణగిరి జిల్లా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విశాంత్ రెడ్డి, ఐపీఎస్ గారు, అదేవిధంగా పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారి ఉత్తర్వుల మీద రాబడిన సమాచారం మీద కుప్పం ఇన్స్పెక్టర్ నేను, మా సిబ్బంది శివకుమార్, ఇంకా మిగతా వాళ్ళు ఉదయం 5 గంటలకు నడుమూరు చెక్ పోస్ట్ వద్దకు వెళ్ళగా అక్కడ 4 వెహికల్స్ ఉండి ఒక వెహికల్ నుండి ఇంకో వెహికల్కి ఎర్రచందనం దుందలు మారుస్తూ కనిపించినారు. వారు పోలీస్ వారిని మమ్మల్ని చూసి పారిపోవటకు ప్రయత్నం చేస్తే మేము వారిని చుట్టుముట్టి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత మేము తనిఖీ చేయగా దాంట్లో 11 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అదేవిధంగా 4 వ్యక్తులు కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది.
वारी विवरा मोद व्यक्ति पेर लक्ष्मणाचारी वैस 30 संवस इतनी वायलपाड़ मंडल इंकोक व्यक्ति पेर पवन कुमार इतनी तिरुपति टाउन इंको अतन सय्यद मौला इतन सूलगिरी नागो व्यक्ति कृष्णन इतन कृष्णगिरी जिले नलगर मन शेषाचल अड़ो ఎర్రచందనం దొంగలు పట్టుకొచ్చి ఈ విధంగా చెన్నైకి స్మగ్లింగ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ 4 వెహికల్స్ తర్వాత ఈ ఎర్రచందనం దొంగలు కూడా ఈరోజు స్వాధీనం చేసుకుని వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. వాల్యూ వచ్చి 40 లక్షలు. ఇది ఏ గ్రేడ్ ఎర్రచందనం. తర్వాత ఒక 4 వెహికల్స్ కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. వచ్చే వినతుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ హరినారాయణన్. చిన్నపాటి నిర్లక్ష్యంతో పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టుకున్న తల్లిదండ్రులు, నీటి తొట్టెలో పడి మృతి చెందిన 2 సంవత్సరాల బాలుడు, హిందూ శ్మశాన వాటికలను శుభ్రం చేసిన మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది, తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.